శంనాం మిత్రశ్యం వరుణ శంనాం భవత్వర్యమా శంన ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ లెసన్లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్నాము. ఒకసారి సింపుల్గా ఒకసారి మళ్ళీ నేను ఒకసారి రివైజ్ చేస్తాను. మామూలు హారోస్కోప్స్లో, సాధారణమైనటువంటి హారోస్కోప్స్లో లగ్నం ప్రధానంగా ఉంటుంది. లగ్నం దగ్గర నుంచి మనం ఏ లగ్నంలో అయితే పుడతామో ఆ లగ్నం నుంచే మిగతా 12 భావాలు, ఆ భావాల్లో ఉండే గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి సుమా అని చెప్పుకున్నాం. సాధనలో ఒక స్టేజ్ దాటి ముందుకు వచ్చేటప్పటికి కొన్ని ఉపదేశాలు సాధకుడికి జరిగేటప్పటికి అతనిలో ఉండే చైతన్యం ఊర్ధ గమనం ప్రారంభించిన తర్వాత జాతకంలో లగ్నం అనేటటువంటిది ఇక పనిచేయడం మానేసేసి మేషరాశే లగ్నంగా పనిచేస్తుంది సుమ. ఆ మేషాన్ని లగ్నంగా తీసుకొని అసెండెంట్గా ఫస్ట్ హౌస్గా మొదటి భావంగా తీసుకొని మిగతా 11 రాశుల్ని 11 భావాలుగా తీసుకొని అప్పుడు జాతక పరిశీలన చేసుకోవాలి అని ఒక స్టెప్ చెప్పారు మాస్టర్ గారు. తర్వాత ఏం చెప్పారన్నట్లయితే ఆ జాతకృతాలు అట్లాంటి స్థితిలో అంటే ఏంటి, అడ్వాన్స్డ్ డిసైపుల్ స్టేట్ స్థితిలో అంటే పరిణితి చెందినటువంటి ఆధ్యాత్మికంగా కానీ యోగపరంగా కానీ పరిణితి చెందినటువంటి శిష్యుడు కానీ ఒక మానవుడి తాలూకు జాతకం తీసుకుంటున్నప్పుడు మేషం లగ్నంగా తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్ చెప్పారు. అతని తాలూకు మానసికమైన స్థితి ఎట్లా ఉంటుంది, ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది, స్వభావం అనేది ఎట్లా ఉంటుంది, అతని తాలూకు ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఇవి తెలుసుకుందాం. అంటే ఏంటంటే యాస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలన్నట్లయితే ఈ రెండు అంటే సూక్ష్మ శరీరం తాలూకు కానీ లేదా మనోమయ లోకాలకు సంబంధించినటువంటి మానసిక స్థాయికి సంబంధించినటువంటి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు చంద్రుని లగ్నంగా తీసుకొని అక్కడి నుంచి 12 మిగతా 11 భావాలు ఏర్పాటు చేసుకుని అట్లాగా ఒక గణితం చేసుకుని దాంతో అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకు మెంటల్ స్టేట్ కానీ యాస్ట్రల్ స్టేట్ కానీ చెప్పారు. తర్వాత మూడో స్టెప్ మాస్టర్ ఏం చెప్పారు, నాలుగో స్టెప్ మాస్టర్ ఏం చెప్పారు, సూర్యుడు ఉన్న రాశిని లగ్నంగా తీసుకొని అక్కడి నుంచి మిగతా 11 భావాలు క్యాలిక్యులేట్ చేసుకుని దానివల్ల ఏం తెలుస్తుంది అన్నట్లయితే దానివల్ల జాతకుడి తాలూకు సాంఘిక పరిస్థితి, అతని తాలూకు వృత్తి, సమాజంలో అతనికి ఉండేటువంటి స్టేటస్, ఇవన్నీ కూడా అంటే భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి అతని తాలూకు స్థాయి ఆబ్జెక్టివ్ వరల్డ్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ స్టెప్ మాస్టర్ గారు మళ్ళీ ఏం చెప్పారు, ఫైనల్ స్టెప్ ఏం చెప్పారు, ఫైనల్ స్టెప్ అని కాదు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారు మాస్టర్ గారు, సాధన బాగా ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్ళేటప్పటికీ అంటే ఏంటి, ఫిజికల్ లెవెల్లో నుంచి దాటి ఇండివిజువల్ లెవెల్లో నుంచి దాటి పర్సనాలిటీ లెవెల్లోకి వచ్చి అక్కడ సోల్ లెవెల్ అంటే ఆత్మ కక్షలోకి ఆత్మస్థాయిలోకి వెళ్ళేటప్పటికల్లా మళ్ళీ ఏం చెప్పారు మాస్టర్ గారు, తను పుట్టినప్పుడు ఏ లగ్నం అయితే తన జాతకంలో ఉన్నదో, ఏ లగ్నంలో అయితే పుట్టాడో ఆ లగ్నమే ప్రధానంగా మళ్ళా ఆ లగ్నమే పనిచేస్తుంది సుమా లగ్నంగా అని చెప్పారు. అయితే మొట్టమొదట స్థాయిలో ఆ లగ్నం శరీరాన్ని అతని అవయవాలని శరీర నిర్మాణాన్ని భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. కానీ ఈ స్థాయికి వచ్చేటప్పటికి అతని తాలూకు ఆత్మతత్వాన్ని ఆత్మస్థాయిని తెలియజేస్తుంది సుమా అని చెప్పారు మాస్టర్ గారు.
సో అంచేత మనం లాస్ట్ లెసన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఇన్ని గ్రహ ఇన్ని గణితాలతో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో జాతక చక్రాలన్నీ వేసుకుని మనకి తారసపడేటటువంటి మనుషులు ఎవరైతే ఏ స్థాయిలో ఉన్నటువంటి చాలా ఎమోషనల్గా ఉన్నారు కొంతమంది, చాలా సంకల్పంతో సంకల్పాలతో గ్రూప్ లివింగ్తో ఎప్పుడు ఏదో చేయాలనేటటువంటి ఒక తపన ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనకు ఉంటారు. తనకంటూ ఒక జీవితం లేకుండా జీవితాన్ని మొత్తాన్ని కూడా మానవ సేవతగా మానవ సేవకో లేకపోతే ఒక మంచి ప్రయోజనానికి అంకితం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. కరడుగట్టిన స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. నేను నాది అనే భావన తప్ప వేరే ఇతర భావన ఏది లేకుండా జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు. జీవితం మొత్తం అంతా కూడా పరిశోధనకి అంకితం చేసి ఆ పరిశోధన అనేది మానవ శ్రేయస్సు గురించి అంకితం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఈ ప్రణామక్రమంలో ఈ స్పేస్లో ఏముంది, అంతరిక్షంలో ఏముంది, అంతరిక్షంలో ఉండే ప్రజ్ఞలు ఎట్లా పనిచేస్తాయి, ఈ ధర్మాలు ఎలా పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని తెలుసుకునేటటువంటి ఒక పరిశోధనలో కొంతమంది ఉంటారు. కొంతమంది అంతర్ముఖంగా సాధన చేసుకుంటూ బాహ్య ప్రపంచంతో చాలా తక్కువ సంబంధాలు పెట్టుకుని సాధన అంతా అంతర్ముఖంగా సాధన చేసుకునేటటువంటి సాధకులు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో తారసపడినప్పుడు మనం వాళ్ళ తాలూకు జాతకాలను సంపాదించుకొని ఇన్ని రకాల జాతకాలు వేసుకొని వాళ్ళు ఉన్నటువంటి స్థాయి మనకు కొంత వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలో మనం లేకపోతే వాళ్ళ స్థాయి మనకు అర్థం కాదు. సో కాబట్టి కొంతవరకు అవగాహన చేసుకొని అప్పుడు మన తాలూకు జడ్జిమెంట్ ఇంపార్షియల్గా ఉండాలి. అక్కడ అభిమానం అనేది ఉండకూడదు, మన వాళ్ళనే భావన ఉండకూడదు. మనం వాళ్ళు నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండాలనేటటువంటి తెలియలేదు. మన వాళ్ళంటే మనకు పడదు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అనేటటువంటి సిద్ధాంతం కూడా ఇక్కడేమీ లేదు. అంత ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి మనకి ఆ శాస్త్రంలోకి మన ప్రవేశం లభిస్తుంది. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మాస్టర్ గారు, దేర్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్సో వర్త్ నోటీసింగ్ హియర్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సుమా అని చెప్తున్నారు. ది కోర్స్ ఆఫ్ హిస్ సోల్ డజ్ నాట్ ఫాలో ది ప్లానిటరీ పాత్ ఆఫ్ ది జోడియాకల్ సైన్స్. నేను తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి నేను మారాను ఎక్స్ప్లనేషన్, అలాగే తెలుగులో మీరు చదువుకుంటున్నారు. నేను ఇంగ్లీష్లో నేను ఈ వారి నుంచి నేను ఇంగ్లీష్ బుక్ మాస్టర్ ఇంగ్లీష్ బుక్లో డైరెక్ట్గా నేను తీసుకుని తెలుగులోకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీరు ఎవరైతే ఇంగ్లీష్ బుక్ చదువుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది. ఇంకొంచెం మాస్టర్ గారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇది మంత్ర భాష అనేది నేను మాస్టర్ గారిది ఇంగ్లీష్ అంతా నేను మంత్రశాస్త్రంతో కూడినటువంటి భాష అని నేను ఫీల్ అవుతాను. అంటే ఆయన యూసేజ్ అంత బాగుంటుంది. అందుకు నేను ఇవాళ ఈ వారి నుంచి మార్చాను. ఆ చేంజ్ మీరు గమనించండి. దెర్ ఇస్ అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్సో వర్త్ నోటీసింగ్ హియర్. ది కోర్స్ ఆఫ్ హిస్ సోల్ డజ్ నాట్ ఫాలో ది ప్లానిటరీ పాత్ ఆఫ్ ది జోడియాకల్ సైన్స్. ది పాత్ ఆఫ్ ది కోర్స్ ఆఫ్ హిస్ సోల్ డజ్ నాట్ ఫాలో. అంటే ఈ ఆత్మ తాలూకు ప్రయాణం, ఆత్మ పయనం ఉంటుంది చూసారా, అది గ్రహాల తాలూకు గమనాల మీద ఆధారపడి ఉండొచ్చుమా. ది ప్లానిటరీ డజ్ నాట్ ఫాలో ది ప్లానిటరీ పాత్ ఆఫ్ ది జోడియాకల్ సైన్స్. ప్లానిటరీ పాత్ ఆఫ్ ది జోడియాకల్ సైన్స్ ఇది మిస్ కాకూడదు. ఎందుకు నేను ఇంగ్లీష్లో చదివినిపిస్తానంటే తెలుగులో ట్రాన్స్లేషన్లో మీకు ఆ స్ట్రెస్ కనిపించట్లేదు. మనకి ప్రతి లాంగ్వేజ్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే ది పాత్ ఆఫ్ ది ప్లానెట్ ది నాట్ ఫాలో ది ప్లానిటరీ పాత్ ఆఫ్ జోడియాకల్ సైన్స్ నాట్ ది ప్లానిటరీ పాత్ ప్లానిటరీ పాత్ ఆఫ్ ది జోడియాకల్ సైన్స్ అంటే రాసుల్లో ఉండేటటువంటి గ్రహ గతులు ఉన్నాయి కదా, దాన్ని ఈ ఆత్మ సాధన అనేది ఆత్మ తాలూకు పైన అనేది ఫాలో కాస్తుమా అని చెప్తున్నారు. ఈ సెంటెన్స్ మీరు మిస్ అయ్యారనుకోండి, సార్ గ్రహాల తాలూకు గమనాన్ని ఆత్మ తాలూకు జర్నీ ఏదైతే ఉందో అది ఫాలో కాదు అంటే మీకు ఎలా అర్థం చేసుకుంటారు? ప్లానిటరీ పాత్ ఇన్ ది జోడియాక్స్ అని ఇన్ ది జోడియాక్స్ అనే పదాన్ని మీరు మిస్ అయ్యారంటే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అసలు గ్రహ ధర్మాలను కానీ గ్రహ గతులను కానీ అసలు ఆత్మ ఫాలో కాదా అంటే ఆత్మ వేరు, గ్రహాలు వేరు, సౌర కుటుంబాలు వేరు, ఇవన్నీ వేరు వేరు వేరనే భావనలోకి వెళ్ళిపోతారు. అన్నీ ఒక చోట నుంచే వచ్చాయి, అన్నీ ఒక ఆయన పనులే చేస్తున్నాయి. రాసులైనా గ్రహాలైనా సౌర కుటుంబంలో ఉండే మిగతా తారకలైనా గోడాలు ఏవైనా
అన్నీ ఒక్క ఆయన పనులు ఇవన్నీ చేస్తున్నాయి. అన్నిటి తాలూకు ప్రభావం మన మీద పనిచేస్తూ ఉంటుంది ఈ భూమి మీద మనం ఉన్నంతవరకు. సో రాసుల్లో ఉండేటటువంటి గ్రహగతులు, రాసుల్లో గ్రహగతులు అంటే ఏంటి, సూర్యుడి తాలూకు దశ 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే సూర్యుడు 12 నెలల్లో 1 సంవత్సరానికి 1 సంవత్సరం తిరుగుతాడు. చంద్రుడు 2.5 డేస్కి ఒక రాశి మారుతాడు, అంటే నెలకు ఒక రాశి మారుతాడు ఇంచుమించు. అదే గురుడు అయితే ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు. ఇది గ్రహగతులు అంటే. ఇవన్నీ లెక్క పెట్టి సంపూర్ణ ఆయుర్దాయం 120 ఇయర్స్ అని మన పెద్దలు పెట్టారు. ఆ 120 ఇయర్స్లో మనం కొంతకాలం మాత్రమే ఏ దశలో అయితే మనం పుట్టామో ఆ దశ దగ్గర నుంచి లెక్క పెట్టుకుని ఏ దశలో అయితే మనకు మరణం వస్తుందో అంతవరకు మాత్రమే మన జీవితం, మానవ జీవితం ఉంటుంది. ఇది ఆత్మకి ఏంటి సంబంధం? శరీరానికి సంబంధం. ఇది శరీరం వదిలిపెట్టిన తర్వాత, శరీరం రాలిపోయిన తర్వాత ఆత్మ ముందు వెళ్ళిపోయాక శరీరం రాలిపోతుంది. ప్రాణం అనేది ముందు బయటకు వెళ్ళిపోయిన తర్వాత శరీరం రాలిపోతుంది. ఆత్మ శరీరం తీసుకుంటే శరీరంలో ఆత్మ ఉండట్లా, ఆత్మ శరీరాన్ని ధరించి ఉన్నది, ఉన్నంతకాలం ఉంటుంది. ఇష్టం లేకపోతే ఆత్మ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అందుకునే డైరెక్ట్గా ఎందుకునే ఈకే గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బుక్ తీసుకున్నానంటే, తెలుగులో మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ మనకు స్ఫురించట్లేదు. అర్థం చేసుకోవడం కొంచెం తెలుగు పనికి వస్తుంది. నేను ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇంగ్లీష్ బుక్లో చేస్తాను. సో ఆ జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటటువంటి రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహగతులను మాత్రం ఆత్మ అనేది దాని ప్రయాణ సంబంధం లేదమా అని చెప్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. And there is an interesting point also worth noticing here. The course of his soul does not follow the planetary path of the zodiacal signs. It follows the path of the higher sun or the equinox. Higher sun. It follows the path of higher sun or the equinox. Higher sun అంటే అర్థం ఏంటి? మన సూర్యుడి తాలు మన సూర్యుడిలాగానే చాలామంది సూర్యులు ఉన్నారని, ఈ 12 మంది సూర్యులు కూడా ఈ సూర్యులు 12 మందిలో 5 7 వేరువేరుగా ఉన్నారని, మళ్ళీ 12 మంది కలిసి ఇంకొక సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటారని, ఈ సూర్యుల్లో ఉండేటువంటి సూర్యగోళం వేరు, సూర్యాంతర్వర్తి అనేటటువంటి ఆయన వేరు అని, మన సౌర కుటుంబంలో మనకు కనిపించే సూర్యుడు సూర్యగోళం మాత్రమే, ఆయన లోపల ఉన్నటువంటి వాడు ఒక సూర్య అంతర్వర్తి అనేటువంటి వాడు ఒక ఆయన ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఇది ఆ గమనాన్ని తీసుకుంటుంది, ఈక్వినాక్సెస్ గమనాన్ని కూడా తీసుకుంటుంది సుమా చెప్పారు. ఈక్వినాక్స్ అంటే ఏంటి చెప్తానని చెప్పి మీ చాలా మాటలు నేను చెప్పాను. నేను ఈక్వినాక్సెస్ గమనం గురించి మనం తెలియాలి. ది ప్రొజెక్షన్ ఆఫ్ ఈక్వినాక్స్, ఈక్వినాక్స్ అని అంటారు దాన్ని, విశ్వద్బిందువు అని మనల్ని ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు. ప్రత్యేకమైన ఒక క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చాలా మాటలు చెప్పాను కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకసారి ఎప్పుడైనా మనం రిట్రీట్ చేసుకున్నప్పుడు అక్కడ మేము ఎక్స్ప్లెయిన్ తప్పనిసరిగా గుర్చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది ఎస్ట్రానామికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈక్వినాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన 4 కార్డినల్ పాయింట్స్లో కూడా వెర్నల్ ఈక్వినాక్స్ అని, ఆటమ్ ఈక్వినాక్స్ అని, లేకపోతే సమ్మర్ సాల్సిస్ అని, వింటర్ సాల్సిస్ అని, ఈ 4 కేంద్రాల గురించి మనం చెప్తారు. వాటి గమనాల గురించి కూడా మనం చెప్తారు. అది మనం ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు క్లాస్లో చెప్పుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ చెప్పుకో అక్కలేకపోయినా 2 గుర్తుపెట్టుకోండి. ఆత్మ గమనం ఎలా వెళ్తుంది అంటే హయ్యర్ సన్ ఆయన తాలూకు గమనం అన్నా తీసుకుంటుంది, లేకపోతే ఈక్వినాక్సెస్ గమనం అన్నా తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఈక్వినాక్సెస్ గమనం ఎట్లా, ఈక్వినాక్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటుంది. అంటే మేషము వృషభము మిథునము కర్కాటకము సన్ ఈ గమనం తీసుకుంటుంది కదా. ఈక్వినాక్సెస్ ఎలా తీసుకుంటుంది గమనం అంటే, దాని గమనం ఎలా ఉంటుందంటే, అది మేషము మీనము రివర్స్ డిగ్రీలో ఉంటుంది. మేషము మీనము కుంభము మకరము ధనుస్సు ఆ డైరెక్షన్లో తీసుకుంటుంది అది. సో ఆధ్యాత్మిక ఆత్మ తాలూకు స్థాయిలో సాధకుడు ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఆత్మ ఆ ప్రయాణం అట్లా సాగుతున్నప్పుడు ఈ సన్ కాకుండా పైన ఉన్నటువంటి ఆయన తాలూకు గమనం కానీ, ఆరు ప్రధానంగా ఈక్వినాక్సెస్ రివర్స్డ్ వీల్ అంటాం దాన్ని. ఈక్వినాక్సెస్ అంటే రివర్స్డ్గా తీసుకుంటున్న సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. దేర్ ఫోర్ ఫర్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిజ్ ఫర్దర్ పాత్ ది అసెండెంట్ షుడ్ బి ప్రోగ్రెస్డ్ బ్యాక్వర్డ్స్. అది దేర్ ఫోర్ ఫర్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిజ్ ఫర్దర్ పాత్ ది అసెండెంట్ షుడ్ బి ప్రోగ్రెస్డ్ బ్యాక్వర్డ్స్. తన తాలూకు గమనం ఇంకా ఫ్యూచర్ తాలూకు గమనం పాత ముందు అర్థం చేసుకోవాలనుకుంటున్నప్పుడు లగ్నం ఉంది కదా, లగ్నాన్ని రివర్స్ చేయాలి.
అంటే ఉదాహరణకి ఎట్లాగా సింహలగ్నంలో పుట్టాడు, సింహలగ్నంలో 30 డిగ్రీలో పుట్టాడు అనుకుందాం మనం, సారీ సింహలగ్నంలో 20 డిగ్రీలో పుట్టాడు అనుకుందాం. ప్రతి డిగ్రీకి ఇంచుమించు 1 ఇయర్ అని అనుకోండి, అప్రాక్సిమేట్గా అనుకోండి, డిగ్రీ 1 ఇయర్ అనుకోండి. దేవమాన దశలో ప్రోగ్రెస్ హార్స్కోప్లో ఏం చెప్పుకున్నాం మనం, 1 డే = 1 ఇయర్ అనుకున్నాం కదా. అట్లాగా లగ్నం లగ్నం కూడా ఇంచుమించు 1 డే = 1 డిగ్రీయో ఏదో అటు ఇటు కొంచెం అలా ఉంటుంది. ప్రోగ్రెసివ్గా చెప్తున్నాను నేను, మీకు చెప్తున్న ప్రోగ్రెస్ హార్స్కోప్లో ఇవన్నీ మనం నేను ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రోగ్రెషన్లో దేవత రివర్స్ అవుతుందంటే ఏంటి, సింహం 20 డిగ్రీస్లో పుట్టాడు వీడు, నెక్స్ట్ ఇయర్కి అలా సింహం 21 డిగ్రీస్కి వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి 22 డిగ్రీస్కి వస్తుంది. అప్రాక్సిమేట్ చెప్తున్నా సమా, మీకు ఎగ్జాక్ట్ నేను కాలిక్యులేట్ చేసుకోవాలి. రివర్స్డ్ వీల్లో ఏమవుతుంది, సింహం 20 డిగ్రీస్ నుంచి 19 డిగ్రీలకి వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది. అట్లాగా 18 డిగ్రీలకి వెళ్తుంది నెక్స్ట్ ఇయర్కి, అక్కడి నుంచి 70 డిగ్రీస్కి వెళ్తుంది. ఈక్వినాక్సెస్ అలాగే ప్రయాణం చేస్తాయి. ఈక్వినాక్సెస్ అంటే మొత్తానికి సంబంధించినవి కదా, మన జాతక చక్రం మనకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తుంటుంది. అది మొత్తం విశ్వానికి మొత్తం ఈ సౌర కుటుంబానికి మొత్తానికి సంబంధించినటువంటి గదులకు సంబంధించింది కాబట్టి అది రివర్స్ డిగ్రీలు వెళ్తుంది కాబట్టి. అందుకే మాస్ గారు జోడియాకులో రాశిచక్రంలో ఉండే గ్రహాలని ఫాలో అవ్వట్లేదు అని చెప్పారంటే అక్కడ కూడా అది ఫాలో అవ్వదు. ఎందుకంటే స్థాయి ఆత్మస్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆత్మస్థాయిలోకి వెళ్తే గ్రహాల ప్రభావం వాళ్ళ మీద ఉండదు, గ్రహ గతుల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండదు, వాళ్ళు స్థాయి దాటిపోయింది అది చెప్తున్నారు ఇక్కడ. దేర్ఫోర్ ఫర్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ ఫాదర్ పాత్ ది అసెండెంట్ షుడ్ బి ప్రోగ్రెస్డ్ బ్యాక్వర్డ్స్ ది పాత్ ఈజ్ ఫ్రమ్ యారిస్ టు పేసిస్ అండ్ సో ఆన్ హిస్ అసెండెంట్ మీట్స్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అదర్ ప్లానెట్స్ ఇన్ ద రిసీడింగ్ ఆర్డర్ ఆఫ్ డైరెక్షన్ విచ్ విల్ బి ఎక్స్ప్లెయిన్ లెటర్. అదేమవుతుంది ఉదాహరణకి మెసేజ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారు కానీ నేను ఇప్పుడు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింహంలో లగ్నం ఉండగా పుట్టాడు, సింహంలో 20 డిగ్రీలు లగ్నంగా ఉండగా పుట్టాడు, రివర్స్ చేసినాం బ్యాక్ వెళ్తున్నాం, 19 డిగ్రీలకి వెళ్తాడు, 18 వెళ్తాడు, అలాగా 0 డిగ్రీస్ ఆఫ్ సింహానికి లియోకి వెళ్తాడు. నెక్స్ట్ ఏమవుతాడు, కర్కాటకంలో 29 డిగ్రీలోకి వెళ్తాడు, 30 డిగ్రీలోకి వెళ్తాడు, 29 డిగ్రీలోకి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, కర్కాటకంలో గురువు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి గురుగ్రహం ఉందనుకోండి, కర్కాటకంలో 28 డిగ్రీలో గురుగ్రహం ఉందనుకోండి, 20 డిగ్రీలు సింహంలో లగ్నం ఉంది, సింహంలో లగ్నంలో లగ్నం 20 డిగ్రీలు ఉండగా పుట్టాడు, కర్కాటకంలో గురుగ్రహం జూపిటరు 28 డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు జర్నీ రివర్స్ కదా, అంటే 20 డిగ్రీలో అంటే 20 డిగ్రీలు అంటే ఫస్ట్ 20 డిగ్రీలు అయిపోయినాయి కదా, 20 వెనక్కి వెళ్ళాడు సింహంలో, వెళ్ళిన తర్వాత కర్కాటకంలోకి వెళ్ళాడు, కర్కాటకంలో బ్యాక్ నుంచి 2 డిగ్రీస్ అంటే 28 డిగ్రీలు అంటే అర్థం ఏంటి, కర్కాటకంలో 30 డిగ్రీలు 29 28 డిగ్రీలు అంటే పుట్టిన తర్వాత 22 డిగ్రీస్ అంటే 22 ఇయర్స్ ప్రోగ్రెస్ హార్స్కోప్లో చెప్తున్నాను, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, ఇది అప్రాక్సిమేట్ కాలిక్యులేషన్ చెప్తున్నాను అర్థం చేసుకోవడం గురించి. 22 ఇయర్స్ వెళ్ళిపోయాడు, లగ్నం ఏమవుతుంది, గురుడు మీదకి వెళ్తుంది. లగ్నం ఆత్మకారకుడిగా అయిపోయాడు కాక, లగ్నం ఇక్కడ ఆత్మతత్వంతో లగ్నం అయిపోయింది కదా, దేహంతో సంబంధం పోయింది అక్కడ. ఆత్మతత్వంతో కూడినటువంటి లగ్నం ఎప్పుడైతే గురువుని కలిసిందో సాధనలో చాలా ఉన్నతమైన స్థితుల్లోకి వెళ్ళిపోతాడు, జ్ఞానంలో చాలా ఉన్నతమైన స్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అతని తాలూకు ఆలోచన పరిధి కానీ గ్రహణం రిసీవ్ చేసుకునే పరిస్థితి కానీ లా ఆఫ్ కరస్పాండెన్సెస్ ఎవరిమో చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ స్థితులన్నింటిలోకి చేరిపోతాడు. చేరిపోయి ఈ గురుగ్రహం తాలూకు ఒరిజినల్ క్వాలిటీ మొట్టమొదట్లో మనం చెప్పుకున్నామే జ్ఞానము అని చెప్పుకున్నాం కదా, వివేకము అని చెప్పుకున్నాం కదా, వివేకం అనేటువంటి స్టేట్ దాటిపోయి సృష్టి తాలూకు జ్ఞానంలోకి వెళ్ళి అతని తాలూకు మనస్సు ఆ పరిధుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది. అసలు గురుగ్రహం అనేటటువంటి దాన్ని సృష్టిలోకి సౌర కుటుంబంలోకి ఏ ప్రయోజనం గురించి సృష్టి చేయబడిందో దానికంటూ ఒక ధర్మం ఉంటుంది, ఆ ప్రతి గ్రహానికి ఒక ధర్మం, దాని ఒరిజినల్ క్వాలిటీ అంటాం మనం, ఒరిజినల్ ధర్మ అంటాం. ఆ ధర్మంలోకి ఈయనకి ఎంట్రన్స్ వస్తుంది. అంటే ఏంటి, గురుగ్రహం తాలూకు ప్రజ్ఞ అని ఏదైతే అంటామో మనం, ఆ ప్రజ్ఞలోకి ఈయన వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. రివర్స్ రివీల్ అనేటటువంటిది ఆయన తాలూకు పరిణామ క్రమంలో ఆ స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళ తాలూకు లగ్నం రివర్స్ రివీల్ వెళ్ళేటప్పటికి ఇవన్నీ జరుగుతాయి. అదే నేను మీకు తిప్పి చెప్తా,
ఏం చెప్తున్నాను, మళ్ళా ఏ లగ్నంలో పుట్టాడు? సింహలగ్నంలో పుట్టాడు, 20 డిగ్రీలో పుట్టాడు. ఎవరికో గురుడు ఆ లగ్న, ఆ లగ్న జాతకుడికి గురుడు, ఉదాహరణకి కన్యలో 10 డిగ్రీలు ఉన్నాడు అనుకుందాం, ఉదాహరణ అనుకోండి. మామూలు జాతకుడు ఏమవుతుంది, 20 డిగ్రీస్ సింహం కదా, ఇంకో 10 డిగ్రీలు మిగిలిన సింహం, ఒక రాశికి 30 డిగ్రీలు కదా, 10 డిగ్రీలు సింహంలో మిగిలింది. గురుడు కన్యలో ఏ రాశిలో ఏ డిగ్రీలో ఉన్నాడు, 10 డిగ్రీలో ఉన్నాడు. అక్కడ 10 డిగ్రీ, ఇక్కడ 10 డిగ్రీలు, అంటే 20 ఇయర్స్ అంటే ఒక డిగ్రీ ఒక సంవత్సరం అనుకుంటే కన్య ఇది లగ్నానికి అట్లా ఉండదు. అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ నేను తప్పు చెప్పానని అనుకోవద్దు. అప్రాక్సిమేట్ సన్నకైతే మనం చెప్పుకోవచ్చు, సన్నకైతే ఎగ్జాక్ట్ 1 డిగ్రీ చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాలకు అట్లా చెప్పడానికి లేదు, అవి వెనక్కి వెళ్తుంటాయి, ముందుకు వస్తుంటాయి, రకరకాల మూమెంట్స్ ఉంటాయి వాడికి. సో ఇక్కడ ఈ లగ్నం వెనక్కి వెళ్ళదు, కానీ ఎగ్జాక్ట్గా 1 డిగ్రీ ఇచ్చుకోవాలి, 1 ఇయర్ కాలిక్యులేషన్ లగ్నానికి సరిపోదు. ఆ పుట్టిన ఏరియాని బట్టి ఉంటుంది, అంటే భూగోళం మీద ఏ ప్రాంతంలో పుట్టాడో, ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్లో పుట్టాడో దానిపైన లగ్నం తాలూకు డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి 1 ఇయర్ అని చెప్పుకోవడానికి లేదు, నేను అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. 20 ఇయర్స్ పోయిన తర్వాత లగ్నం గురుడి మీదకి వచ్చింది మామూలు జాతకంలో, అప్పుడు ఏం జరుగుతుంది, ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు వస్తాయి, వ్యాపారంలో మంచి అభివృద్ధి వస్తుంది, సాంఘికంగా పేరు ప్రతిష్టలు వస్తాయి, టీచర్ అయినట్లయితే మంచి చక్కగా పాఠాలు ఇవి పిల్లలందరూ బాగా అర్థమయ్యేటట్టుగా పాఠాలు చెప్పగలుగుతాడు, మంచి రైటర్ అయినట్లయితే మంచి మంచి పుస్తకాలు రాయగలుగుతాడు, మంచి స్పీకర్ అయినట్లయితే మంచి మంచి లెక్చర్స్ ఇవ్వగలుగుతాడు, లేకపోతే ఏదైనా బిజినెస్ మ్యాన్ అయినట్లయితే అనుకుందాం, ఒకవేళ అయినట్లయితే ఆ బిజినెస్లో ఎక్కువ ఎక్స్పాండ్ చేయగలుగుతాడు, లైఫ్లో కొంత ఎక్స్పాన్షన్ వస్తుంది, కొంత సక్సెస్ వస్తుంది, కొంత లక్క కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది. లేకపోతే భగవంతుడి మీద, గురువుల మీద కొంచెం భక్తి పెరుగుతుంది, లేదా పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తాడు, లేదా మహాత్ముల తాలూకు దర్శనం చేస్తాడు, ఇది జరుగుతుంది. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది చూసారా, ఇది ఎస్ట్రాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రివర్స్ వీల్లో ఏమైంది, రివర్స్ ఆర్డర్లో ఏమైంది, అసలు ఒరిజినల్గా గురుగ్రహం అనేది దాని ఒరిజినల్ క్వాలిటీ ఏంటో అందులోకి వెళ్ళి ఆ ధర్మాల్లోకి తన ప్రవేశం లభించింది. అక్కడ ఇక్కడికి ఏమైంది, భౌతిక కక్షలో గురుగ్రహం దేన్ని సూచిస్తుందో ఆ లక్షణాల్లో ఉండే పాజిటివ్ క్వాలిటీని తీసుకున్నాడు. ఇది తేడా. ఇలాగ మనం ప్రతి గ్రహానికి ప్రతి రాశికి అప్లై చేయాలండి, అప్లై చేయాలి. ఇంకా ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు బుర్ర అప్పటికే బాగా లోడెడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆఫ్ చేశాను, తర్వాత మనం చెప్పుకుందాం. దేర్ఫోర్ యారిస్ టు పీసీస్ అండ్ సో ఆన్ అసెండెంట్ మీట్స్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అదర్ ప్లానెట్స్ ఇన్ ఏ రిసీడింగ్ ఆర్డర్ ఆఫ్ డైరెక్షన్ విచ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ లేటర్. అట్లా బ్యాక్ వెళ్తాడు, అలాగ మిగతా గ్రహాలతో కూడా ముందుకు రాకుండా వెనక్కి వెళ్తున్నప్పుడు వెనక రాశుల్లో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో వాటితో కొన్ని దృష్టిలో ఏర్పాటు చేసుకుంటాడు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. ఇన్ ది ఫోర్త్ స్టేజ్ నెక్స్ట్ స్టెప్ చెప్తున్నారు మాస్టర్ గారు. ది అసెండెంట్ ద మూన్ అండ్ ది సన్ ఫామ్ ద 3 సెంటర్స్ ఆఫ్ వర్కింగ్. ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయాడండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కొంత, దాన్నే ఇక్కడ మాస్టర్ గారు మళ్ళీ అదే కానీ కాదు, దాన్ని నెక్స్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది ఆల్రెడీ మీకు కొంత ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ది ఫోర్త్ స్టేజ్ ది అసెండెంట్ ద మూన్ అండ్ ది సన్ ఫామ్ ద 3 సెంటర్స్ ఆఫ్ వర్కింగ్. అంటే 3 ప్రధాన కేంద్రాలుగా ఏంటిది, లగ్నము, చంద్రుడు, సూర్యుడు కూడా 3 ప్రధాన కేంద్రాలుగా పనిచేయడం మొదలు పెడతారటండి. మనం చాలా మాటలు నేను మీకు గుర్తుందో లేదో, నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్ట్రాలజీలో కూడా జాతక చక్రం చూసుకునేటప్పుడు మొట్టమొదటి లగ్నం చూసుకోండి, తర్వాత చంద్రుడిని చూసుకోండి, తర్వాత సూర్యుడిని చూసుకోండి అని చెప్పాను, మీకు గుర్తుందో లేదు. అది అక్కడ కూడా చాలా ఇంపార్టెంటు, ప్రతి స్టేజ్లో కూడా ఇంపార్టెంట్. పర్సనాలిటీ ఇండివిజువల్ లెవెల్లో హార్స్కోప్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంపార్టెంట్, అది పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, అది సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడానికి కూడా ఇంపార్టెంట్. అది ఈ 3 ప్రధాన కేంద్రాలు ఏంటివి, లగ్నము అంటే భౌతిక తత్వము, చంద్రుడు అంటే మనస్సు, సూర్యుడు ఆత్మతత్వం, ఈ 3 ప్రధాన కేంద్రాల గురించి చెప్తున్నారు ఇక్కడ. హిజ్ లైఫ్ ఈజ్
గైడెడ్ బై ది ప్లానిటరీ ప్రిన్సిపల్స్ యాజ్ యాంజెల్స్ అండ్ నాట్ ప్లానెట్స్. అంటే లైఫ్ అంతా కూడా ప్లానిటరీ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, గ్రహధర్మాల మీద, గ్రహధర్మాలు అనేటటువంటివి దేవతలుగా అంటే ప్రజ్ఞలుగా పనిచేస్తాయి తప్ప ఆ జీవితం అంతా కూడా గ్రహాల మీద ఆధారపడుస్తామా అని చెప్తున్నారు. గ్రహాలకి గ్రహాది దేవతలకి తేడా ఏంటి? గ్రహం అంటే సూర్యుడు మీకు వెలుగిస్తాడు, ప్రాణశక్తిని ఇస్తాడు, ఆక్సిజన్ ఇస్తాడు అనుకుందాం, అలా అనుకోండి. మీకు కొంచెం వెళ్ళేటట్టు మీ తాలూకు హృదయాన్ని సూచిస్తాడు, హృదయ స్పందనలకి కారకుడు అవుతాడు. మొత్తం సౌర కుటుంబంలో ఉండేటటువంటి మొత్తం ప్రాణశక్తికి, జీవానికి, అన్నిటికీ కూడా ఆయనే కారకుడు అవుతాడు. ఇది ఒక స్థాయి వరకు. ఆయన లోపల ఉండేటటువంటి ఆయన ఆత్మకారకుడు అవుతాడు. ఆత్మకారకత్వం అనేది ఆత్మకారకుడుగా ఎలా పనిచేస్తాడు సూర్యుడు అని చెప్పాలన్నట్లయితే, జీవులందరూ కూడా ఈ పరిణామ క్రమంలో ఒక్కొక్క స్టేజు దాటి ఆత్మతత్వం పక్క వచ్చి తనలో ఆత్మతత్వాన్ని మేల్కొన్న తర్వాత, తన ఆత్మగా అయిన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అందులోకి మొత్తం అంతా కలిసిపోయేదాకా తీసుకునే పరిణామ క్రమాన్ని ఆయనే చూస్తాడు. గ్రహాల ద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని ఆయన నడిపిస్తాడు. అది ఆయన ప్రధాన ధర్మం. అది అట్లాగే దాన్ని గ్రహ అధిదేవత అని పిలుస్తారు. గ్రహ వేరు, గ్రహ అధిదేవత వేరు. అధిదేవత, ప్రత్యధి దేవత అని చూస్తారు. మరి ఎప్పుడు హోమాలు చేసినప్పుడు అధిదేవత, ప్రత్యధి దేవత అని చెప్తారు. అధిదేవత, ప్రత్యధి దేవత అని చెప్తారు మనకి. అందుకే చెప్తారు అట్లా. అందువల్ల మనకి అందుకే గ్రహాలకు కూడా మనం ఏం చేస్తాము, కుజగ్రహం ఉంది, అధిదేవత, ప్రత్యధి దేవత అంటే మనం అధిదేవతగా మనం సుబ్రహ్మణ్య స్వామిని అట్లా. సూర్యుడికి అయితే శివుడు, లేదా సూర్యుడే సూర్యుడికి సూర్యుడే, సూర్యుడికి అధిదేవత, ప్రత్యేక దేవత అని సూర్యుడే, లేకపోతే గాయత్రి అని. నెక్స్ట్ డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ని అలా సావిత్రి, సరస్వతి, గాయత్రి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతాము. అది అలా అటు పెట్టండి. సూర్యుడికైతే మూడు సూర్యుడికి కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లా బుద్ధుడికైతే అధిదేవత విష్ణువుగా మనం చెప్తాము. అట్లాగా కొన్ని చోట్ల మనం గణపతిగా చెప్తాము. అట్లాగా కొన్ని గ్రహాలకి దక్షిణామూర్తి అంటాము, కొన్ని గ్రహాలకు హయగ్రీవుడు అంటాము, కొన్ని గ్రహాలు లక్ష్మి అంటాము, కొన్ని గ్రహాలు కృష్ణుడు అంటాము, కొన్ని గ్రహాలకు ఆంజనేయుడు అంటాము. అధిదేవతలుగా మనం అప్పుడు ఉన్నటువంటి ప్రయోజనాన్ని బట్టి అధిదేవతల తాలూకు పేరు, దానితో దానికి మనం యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం. మనం గ్రహంతో పాటుగా అది ప్రధానంగా చేస్తాం. సో అవి ధర్మాలు. అవి దేవతలు అంటే ఏంటి? ధర్మాలు. అందువల్ల ఆ గ్రహ ధర్మాలను అనుసరించి ఈయన తాలూకు ప్రయాణం, ఆత్మ ప్రయాణం ఉంటుంది తప్ప ఈ గ్రహాల గతులను బట్టి ఉండొస్తామా అని చెప్తున్నారు. ప్లానెట్స్ని బట్టి కాదు, ప్లానిటరీ ప్రిన్సిపుల్స్ని బట్టి ఉంటుంది. ఆర్ యాంజిల్స్ దేవతలు అని చెప్తున్నారు. దెర్ ఆర్ త్రీ మెయిన్ సెంటర్స్ త్రూ విచ్ ది కాస్మిక్ ఎనర్జీ కాంటాక్ట్స్ హిమ్. ఇన్ ది కాస్మిక్ ప్లేన్ దెర్ ఆర్ త్రీ గ్రేట్ ఫోర్సెస్ విచ్ ఆర్ బియాండ్ ది ప్లానిటరీ లెవెల్. ఇంకో మూడు ప్రధాన కేంద్రాలు ఏంటి? గ్రహాలు వేరు, గ్రహాది దేవతలు వేరు అని మనం చెప్పుకున్నాం చూసారా. అది చెప్తున్నారంటే కాస్మిక్ ఎనర్జీ అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వ చైతన్యం ఉందే, అది మూడు ప్రధాన కేంద్రాలుగా వ్యక్తం అవుతుంది, మన మీద పనిచేస్తుంటుంది సుమా అని చెప్తున్నారు. ఆ స్థాయిలో, ఆత్మ తాలూకు స్థాయిలో, సోల్ లెవెల్లో. ఇందాక మొట్టమొదటి ఏం చెప్పారు మాస్టర్ గారు? లగ్నం చెప్పారు, చంద్రుడు చెప్పారు, సూర్యుడు చెప్పారు. చెప్పి ఏం చెప్పారు? గ్రహాలు కాదు, గ్రహ అధిదేవతలు సుమా, వాళ్ళు దేవతలు సుమా, దేవతలు అంటే ధర్మాలు సుమా అని ఒక డైమెన్షన్ చెప్పారు. ఇప్పుడే చెప్తున్నారు ఎలా ఉంటాయి ధర్మాలు అంటే, దెర్ ఆర్ త్రీ మెయిన్ సెంటర్స్ త్రూ విచ్ ది కాస్మిక్ ఎనర్జీ కాంటాక్ట్ సీమ్. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎలాగా మన కాంటాక్ట్లోకి వస్తుంది అన్నట్లే ఈ మూడు కేంద్రాలు ఏంటన్నట్లయితే, ఇన్ ది కాస్మిక్ ప్లేన్ దేర్ ఆర్ త్రీ గ్రేట్ ఫోర్సెస్ విచ్ ఆర్ బియాండ్ ది ప్లానిటరీ లెవెల్. ఈ గ్రహాల తాలూకు స్థితిని దాటినటువంటి త్రీ కాస్మిక్ ప్లేన్స్లో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి కేంద్రాలు, శక్తి కేంద్రాలు, ఫోర్సెస్ అంటే శక్తి అనుకుందాం పోలి ఉన్నాయని చెప్తున్నారు. ఏంటంటే దీస్ ది ప్రిన్సిపుల్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ ది ప్లానిటరీ క్రియేషన్ ఇన్ ఈ సోలార్ సిస్టమ్. అంటే ప్రతి సోలార్ సిస్టంలో దీస్ ప్రిన్సిపుల్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ ది ప్లానిటరీ క్రియేషన్ ఈ సోలార్ సిస్టమ్. ప్రతి సౌర కుటుంబంలో కూడా ఈ గ్రహాలు అనేటటువంటివి ఆవిర్భవించడానికి
ఆ మూడు ప్రధాన కేంద్రాలు శక్తులే కారణం సుమా అని చెప్తున్నారు. అది అంటే గ్రహాల పుట్టుకకు కూడా మూలమైనటువంటి కేంద్రాల గురించి మాస్టర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దీస్ ప్రిన్సిపల్ ఆర్ ది కాజ్ ఆఫ్ ది ప్లానెట్ క్రియేషన్ ఇన్ ఈచ్ సోలార్ సిస్టమ్. ఎవ్రీ ప్లానెట్ అండ్ ఇట్స్ ఎవ్రీ యాటమ్ కంటైన్స్ దీస్ ప్రిన్సిపల్స్. ఎవ్రీ ప్లానెట్ అండ్ ఇట్స్ ఎవ్రీ యాటమ్ కంటైన్స్ దీస్ ప్రిన్సిపల్స్. ప్రతి గ్రహం, గ్రహంలో ఉండే ప్రతి అణువు కూడా ఈ మూడు ధర్మాలని కూడా కలిగి ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఏ మూడు ధర్మాలు అయితే గ్రహాలకి అవతల అతీతంగా ఉంటున్నాయో ఆ మూడు ధర్మాలు ప్రతి గ్రహంలోనూ, ప్రతి గ్రహంలో ఉండే ప్రతి అణువులోనూ కూడా అవి పనిచేస్తాయి సుమా అని చెప్తున్నారు. దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. వచ్చే అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇన్ ది ఆర్ స్కోప్ ఆఫ్ ఎ డిసైపుల్ హూ హ్యాజ్ అటైన్ దిస్ ఫోర్త్ స్టేజ్ హిజ్ బర్త్ సన్ వర్క్స్ యాజ్ హిజ్ సోలార్ ప్రిన్సిపల్, హిజ్ బర్త్ మూన్ యాజ్ హిజ్ లోనార్ ప్రిన్సిపల్, అండ్ హిజ్ అసెండెంట్ యాజ్ హిజ్ ఎర్త్ ప్రిన్సిపల్. ఇది ఇన్ ది హార్ స్కోప్ ఆఫ్ ఎ డిసైపుల్ హూ హ్యాజ్ అటైన్ దిస్ ఫోర్త్ స్టేజ్. సాధకుడిలో శిష్యుడు ఎవడైతే నాలుగవ స్థితిలోకి వచ్చాడో ఆయన జాతకంలో ఏం జరుగుతుందంటే హిజ్ బర్త్ సన్ వర్క్స్ యాజ్ హిజ్ సోలార్ ప్రిన్సిపల్. తన జాతకంలో ఉండే బర్త్సన్ అనేది ఏ రాశిలో సూర్యుడుగా పుట్టాడో అది ఆయనలో ఉండేటటువంటి సౌరధర్మంగా పనిచేస్తుంది సుమా అని చెప్పారు. సోలార్ ప్రిన్సిపల్, సోలార్ ప్రిన్సిపల్, లోనార్ ప్రిన్సిపల్, ఎర్త్ ప్రిన్సిపల్. అదే కింద లోకాల్లో అయితే పదార్థము, మనస్సు, చైతన్యము అనే స్థాయిలో పనిచేస్తుంది. అంటే అతను కింద స్థాయిలో అయితే పై స్థాయిలో అయితే ఏం చెప్పారు ఇక్కడ ఎర్త్ ప్రిన్సిపల్, ఏం చెప్పారు ఇక్కడ సోలార్ ప్రిన్సిపల్ అండ్ లోనార్ ప్రిన్సిపల్ అండ్ అసెండెంట్ యాజ్ ఇస్ ఎర్త్ ప్రిన్సిపల్. అంటే సూర్యాత్మకము, చంద్రాత్మకము అండ్ భౌతికమైనటువంటిది స్థితిలో లోనార్ ప్రిన్సిపల్ అండ్ ది అసెండెంట్ యాజ్ ఎర్త్ ప్రిన్సిపల్ భౌతికంతో కూడినటువంటి ప్రిన్సిపల్గా పనిచేస్తాయని సుమా అని చెప్తున్నారు. హీ గైన్స్ మాస్టరీ ఓవర్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ క్రియేట్స్ త్రూ దెమ్ ఇన్ ట్యూన్ విత్ ది కాస్మిక్ ప్లేన్. He gains mastery over these principles and creates through them in tune with the cosmic plane. ఈయన మూడింటి మీద కూడా మాస్టరీ సంపాదించుకుంటాడండి ఈ జర్నీలో. దేని మీద? పదార్థమయ ప్రపంచం మీద, మనోమయ ప్రపంచం మీద, లోనార్ ప్రిన్సిపల్ మీద అండ్ సోలార్ ప్రిన్సిపల్ అంటే ఏంటి సౌరధర్మం మీద. మూడింటి అంటే ఏంటి? తన శరీరం మీద, తన మనసు మీద, తన ఆత్మ మీద కూడా స్వామిత్వాన్ని సంపాదించుకొని విశ్వంతాలకు చైతన్యంలోకి తో కూడిన సత్య చైతన్యంతో ఒక సంతానం ఏర్పాటు చేసుకుంటాడు సుమా చెప్తున్నారు. మాస్టరీ ఓవర్ దిస్ ఎర్త్ ప్రిన్సిపల్, లోనార్ ప్రిన్సిపల్ అండ్ సోలార్ ప్రిన్సిపల్, వాళ్ళని మనం మాస్టర్ అని పిలవాలి టెక్నికల్గా మాట్లాడుకుంటే. హూ ఈజ్ ఎ మాస్టర్ అంటే హూ ఈజ్ హ్యావింగ్ ద మాస్టరీ ఓవర్ ఎర్త్, ఎర్త్ అండ్ ఎర్త్, లోనార్ అండ్ సోలార్ ప్రిన్సిపల్స్. అంటే పంచభూతాల మీద కూడా వీళ్ళకి మాస్టరీ వస్తుంది. శరీరం మీద, మనస్సు మీద, వాళ్ళ ఆత్మ మీద కూడా వాళ్ళకి మాస్టరీ వస్తుంది. వాళ్ళ చైతన్యం మీద కూడా వాళ్ళకి మాస్టరీ వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ కాస్మిక్ ప్లేన్తో అనుసంధానం కావాలంటే ఆ జర్నీ చెప్తున్నారు మాస్టర్ గారు. హీ అటైన్స్ ది లెవెల్ ఆఫ్ వర్కర్ విత్ ది హయ్యర్ బీయింగ్స్. హీ అటైన్స్ ది లెవెల్ ఆఫ్ వర్కర్ విత్ హయ్యర్ బీయింగ్స్. ఎవరైతే ఊర్ధ్వ లోకాల్లో హయ్యర్ బీయింగ్స్ అంటే ఈ సృష్టిని మొత్తం సృష్టి ధర్మాలని అర్థం చేసుకుని సృష్టి కార్యక్రమంలో భాగమయ్యి ఈ సృష్టి తాలూకు స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి హయ్యర్ ప్రిన్సిపల్స్ అంటాము. వాళ్ళతో కలిసి పనిచేసేటటువంటి ఒక వర్కర్గా పనిచేసేటటువంటి ప్రిన్సిపల్ వస్తుంది సుమా అని చెప్తున్నారు. ఎట్ దిస్ స్టేజ్ ఓన్లీ ది ఆస్పెక్ట్ బిట్వీన్ ద ప్లానెట్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ హిజ్ రెట్రోగ్రేడ్ హారోస్కోప్ రెస్పాండ్. ఈ స్థితిలో మాత్రమే లగ్నం అనేటటువంటిది రివర్స్డ్ ఆర్డర్లో వెళ్ళి అక్కడ గ్రహాలతో సంబంధం ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సుమా అని చెప్తున్నారు. అదే నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏం జరుగుతుందో. లగ్నం వెనక్కి వెళ్ళినప్పుడు అది ఏ సూర్యుడినో లేకపోతే మీకు నేను జూపిటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ జూపిటర్ తాలూకు ఒరిజినల్ క్వాలిటీ ఏదైతే ఉన్నదో ఆ ఒరిజినల్ క్వాలిటీతో ఈయనకి సంతానం ఏర్పడి
నీకు ప్రవేశం ఏర్పడి ఆ ధర్మంతో ఆ ధర్మంగా ఈయన కూడా పనిచేయడం మొదలు పెడతాడు సుమా అనేటువంటి స్థితి వస్తుంది. రివర్స్ ఆర్డర్ అనేది వాళ్ళకే పనిచేస్తున్న సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. ది సన్ అండ్ ద మూన్ స్టిమ్యులేట్ హిమ్ ఓన్లీ త్రూ ది న్యూ మూన్ అండ్ ద ఫుల్ మూన్ అండ్ ద హాఫ్ మూన్స్. వాళ్ళకి ఏమవుతుంది జీవితంలో అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎట్లాగ వాళ్ళ జీవితం మీద ప్రతిబింబిస్తారో ప్రతిఫలిస్తారో ప్రభావితం చేస్తారో అంటే, అయితే పౌర్ణమి నాడు పౌర్ణమి ద్వారా అమావాస్య ద్వారా అష్టమి ద్వారా ఈ మూడు తిథుల ద్వారా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తారు సుమా అని చెప్తున్నారు. అందుకే సాధనలో ఉన్నటువంటి వాళ్ళు పౌర్ణమి పూట అష్టమి పూట అంటే ఎయిత్ ఎనిమిదో తిథి అనేటటువంటిది అంటే మిడిల్ మన అన్నమాట. తర్వాత అమావాస్య నాడు మూడు రోజులు కూడా సాధనకి ఆ మూడు పాయింట్లని కూడా ప్రధానంగా ఉపయోగించుకోవాలి. ఆ రోజులో ఆహార నియమాలు పాటించాలి, ఆ రోజులో ప్రాణాయామాలు చేయాలి, ఆ రోజులో ధ్యానం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సుని ఆత్మపై లగ్నం చేయాలి, లేకపోతే ఆత్మని విశ్వచైతన్యం పక్క లగ్నం చేయాలి. ఆ మూడు రోజుల్ని కూడా ప్రధానంగా ఉపయోగించుకున్నప్పుడు ఆ కాంటాక్ట్ అనేది ఇంతకన్నా ఇంకా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు. ది హాఫ్ మూన్ అంటే అష్టమైన అర్థం. ది సన్ అండ్ ద మూన్ స్టిమ్యులేట్ హిమ్ ఓన్లీ త్రూ ద న్యూ మూన్ అండ్ ద ఫుల్ మూన్ అండ్ ది హాఫ్ మూన్స్. ది అసెండెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ హిమ్ ఓన్లీ త్రూ ది టు ఇట్స్ రొటేషన్ అలాంగ్ ది ఫోర్ కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ది డే, ద ఈస్ట్, ద మెరిడియన్, ద వెస్ట్ అండ్ ది నదీర్. వాళ్ళ లగ్నం ఎట్లా పనిచేస్తుంది? ఏం చెప్పారు ముందు మేషారు మనకి? సూర్యుడు చంద్రుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే పౌర్ణిమ అమావాస్య అష్టమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. లగ్నం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే రోజులో ఉండే నాలుగు కార్డినల్ పాయింట్స్ ఏంటవి? సూర్యోదయము, మిట్టమధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి. ఈ నాలుగు పాయింట్స్ ద్వారా అతని లగ్నం ప్రభావితం చేస్తుంది సుమా అని చెప్తున్నారు. అందుకే మనకి సంధ్యాకాలంలో మనకి ధ్యానం ప్రేరణ పెడతారు, మనకి సాధన పెడతారు. ఎందుకు? కొంతమంది ఉదయం పూట గాయత్రి చేసుకుంటారు 6 గంటలకి, కొంతమంది మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళా గాయత్రి చేసుకుంటారు, కొంతమంది సాయంకాలం కొంతమంది గాయత్రి చేసుకుంటారు, అర్ధరాత్రి నిద్రలో ఉంటారు. అది కూడా ధ్యానం లాంటిది. చాలా నిద్రనే వాళ్ళు ధ్యానంగా చేసుకుంటారు. అందుకే మాస్టర్ గారు శ్రీనివ గారి ప్రేయర్లో కూడా మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది కదా, ఈవినింగ్ ప్రేయర్ ఉంటుంది కదా, మెరిడియన్ ప్రేయర్ని కూడా కొంతమంది చేసుకుంటారు. మధ్యాహ్నం 12 o'clock కూడా మెరిడియన్ ప్రేయర్ చేసుకుంటారు. 3 prayers అయిపోతాయి. 4వ ప్రేయర్ నిద్ర అంటే ధ్యాన స్థితి లాంటిది. అది లగ్నం అట్లా పనిచేస్తుంది సుమా అని చెప్తున్నారు వాళ్ళ మీద. అందుకే మాస్టర్ గారు ఇదే బుక్లో చెప్పారో వేరే బుక్లో చెప్పారో నాకు గుర్తు రావట్లేదు. విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్ అనే బుక్లో చెప్పినట్టు గుర్తు నాకు. విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్ అని మనది ఒక బుక్ ఉండాలి వేరేగా. ఆ బుక్ని దేంట్లోనే కలిపి వేసామో మనం నాకు గుర్తు రావట్లేదు. ఆ బుక్ గురించి ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్లో మాస్టర్ గారు చాలా గొప్ప విజ్ఞానం చెప్తారు ఎస్ట్రాలజీ గురించి. యాక్చువల్గా మన ఎస్ట్రాలజీ బుక్లో అది కూడా ఇంక్లూడ్ చేయాల్సింది. నేను అప్పటికే ఎక్కువ అయిపోయింది, నేను చేయలేదు. నెక్స్ట్ టైం చేయాలి. నేను బాగా గుర్తుకొచ్చింది. అందులో మాస్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? మన డేలో మన డేని మనం ఫోర్గా డివైడ్ చేసుకుంటే 6 to 12 ఒక ఫేజ్ నడుస్తూ ఉంటుంది. మార్నింగ్ బాగుంటే 12 వరకు కూడా బాగుంటే అవకాశం ఉంది సుమా, చూసుకోమంటారు మాస్టర్ గారు. 12 to 6 ఒక ఫేజ్ నడుస్తుంది, 6 to రాత్రి 12 దాకా ఒక ఫేజ్ నడుస్తుంది. దాన్ని అర్థం చేసుకుని నీ డే టు డే ప్రోగ్రామ్ నువ్వు ప్రోగ్రామ్ చేసుకో సుమా అని చెప్తారు మాస్టర్ గారు. దీంట్లో ఎక్స్పాన్షన్ అండ్ కన్సల్టేషన్ పీరియడ్స్ ఉంటాయి. ఒకసారి 6 to 12 చాలా బాగుంటుంది, ఒకసారి 12 to 6 చాలా బాగుంటుంది లేదా బాగోదు, లేకపోతే 6 to 12 బాగుండకపోవచ్చు. మాస్టర్ ఏం చెప్తారంటే 6 to 12 ఒకవేళ ఇంక బాగాలేదనుకో, ఒకవేళ ఆ రోజు బాగాలేదంటే జాతకం చూసుకొని బాగోపడక నీ ఫీలింగ్ కానీ నీ అబ్జర్వేషన్ కానీ బాగాలేకపోతే అప్పుడు ప్రోగ్రెసివ్గా ఉండే పనులు చేయబోకసమా. 12 to 6 ఉంటుంది కదా, దాన్ని షిఫ్ట్ చేసుకోమని చెప్తారు. లేదు చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఎక్స్పాన్షన్లో ఉంది మనసు అంతా, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆప్టిమిస్టిక్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది, చాలా హాయిగా ఉన్నప్పుడు అప్పుడు ఏవైతే ఆ రోజు ఎక్స్పాన్షన్ సంబంధించిన పనులు చేద్దాం, ఆబ్జెక్టివ్ వాళ్ళకి సంబంధించిన పనులు లేకపోతే మంచి పనులు చేద్దాం అనుకుంటున్నావో అవన్నీ మీటింగ్స్ కనెక్ట్ చేయడం కానీ, ప్రపోజల్స్ పెట్టడం కానీ, లేకపోతే ఎవరైనా మీట్ కావడం కానీ అవన్నీ అప్పుడు చేసాయని చెప్తారు మాస్టర్ గారు. నెక్స్ట్ 12 to 6 దానికి ఆపోజిట్గా ఉండే అవకాశం ఉంది సుమా, గుర్తుపెట్టుకో, అబ్జర్వ్ చేసుకోమని చెప్తారు. అది నాకు విజ్డమ్ ఆఫ్ ది హెవెన్స్లో చెప్పినట్టుగా గుర్తు. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏం చెప్తున్నారంటే
ది అసెండెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ హిమ్ ఓన్లీ త్రూ ది రొటేషన్ అలాంగ్ ద ఫోర్ కార్డినల్ పాయింట్స్ ఆఫ్ ది డే, ద ఈస్ట్, ద మెరిడియన్, ద వెస్ట్ అండ్ ద నదీర్. దీస్ ఫోర్ స్టేజెస్ ఫార్మ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ. ఏ థరో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ స్టేజెస్ యాజ్ ఫర్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అట్ ప్రజెంట్ విల్ బి గివెన్ ఇన్ దిస్ బుక్. ఈ మూడు ఏవైతే ఇది ఫోర్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్పిరిచువల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి సుమా అని చెప్తూ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఏ థరో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది స్టేజెస్, ఈ స్టేజెస్కి థరో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ పాసిబుల్ అట్ ప్రజెంట్, ఇప్పుడు ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో విల్ బి గివెన్ ఇన్ దిస్ బుక్. ఇప్పుడు మనం ఉన్న సమయంలో, ఈ పుస్తకం రాస్తున్న సమయంలో అనుకోవచ్చు, అది ఇప్పుడు మనం ఉన్న సమయంలో అనుకోవచ్చు, ఎంతవరకు చెప్పడానికి అయితే వీలవుతుందో, ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుమా అని చెప్పారు. దీంతో ఏమైంది అన్నట్లయితే, స్పిరిచువల్ అస్ట్రాలజీలో ది స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ అనే చాప్టర్ పూర్తయింది. నెక్స్ట్ చాప్టర్ మనం ద త్రీ గ్రేట్ సెంటర్స్ అనే చాప్టర్లోకి వెళ్తాము. మళ్ళీ అప్పుడు కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.